నమస్కారం. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుని పిల్లల్ని పెంచడం ఒక కళ అనేటువంటి అంశాలకు సంబంధించి చాలా టిప్స్ పేరెంట్స్కి మనం చెప్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈ ఎపిసోడ్లో మరికొన్ని టిప్స్ని మీ అందరికీ అందించడానికి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. మనం కనుక చూసినట్లయితే పిల్లల్ని ఎప్పుడూ కూడా ముద్దులుగా ముద్ర వేయొద్దు. మా వాడికి ఏమీ రాదు, మా వాడికి చదువు రాదు, మా వాడు బాగా ఇర్రెగ్యులరు, మా వాడు ఎందుకు పనికిరాడు, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ని ఎప్పుడు కూడా మీ పిల్లల ముందు మీరు ప్రయోగించడానికి ప్రయత్నించొద్దు. అదేవిధంగా హోంవర్క్ని చాలామంది బెదిరించి కానీ బలవంతపెట్టి కానీ భయంతో కానీ చేయిస్తూ ఉంటారు. ఇది అసలు ఎట్టి పరిస్థితులు కూడా అలా చేయించొద్దు. చిన్నతనం నుండి కూడా క్రమశిక్షణ నేర్పండి, మీరు క్రమశిక్షణగా ఉండండి. పేరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం క్రమశిక్షణ నేర్పేటప్పుడు మనం క్రమశిక్షణగా ఉండడం అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. తర్వాత భార్యాభర్తల కోపతాపాలు, అత్తమామలపై కోపాలు, మీ పనులకు ఆటం కలిగిస్తున్నారనేటువంటి కోపాన్ని పిల్లలపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చూపించరాదు. ఇది చాలా ఇంపార్టెంట్. అత్తమామల మీద ఉన్న కోపం ఇవన్నీ కూడా చాలామంది చూపిస్తూ ఉంటారు. ఇది మనం చాలా చోట్ల కుటుంబంలో గమనిస్తూ ఉంటాం. ఇంట్లో పేకాటలు కానీ, ముచ్చట్లు కానీ, మందు పార్టీలు కానీ, చెడు మాటలు కానీ, చెడు ప్రవర్తనలు కానీ, టీవీ, సెల్ ఫోన్ ముచ్చట్లు, చెడ్డవారి సాంగత్యం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్దే. ఇది ఏమాత్రం కూడా పేరెంట్స్ తప్పించుకోవడానికి అవకాశం లేదు. మీరు అవన్నీ కూడా పాటించి జాగ్రత్త వహించాలని ఉండాలి. అదేవిధంగా విడాకులు తీసుకున్నటువంటి పేరెంట్స్ కానీ, ఒంటరి పేరెంట్స్ కానీ, లేకపోతే వ్యాధిగ్రస్తులు వారి పిల్లల విషయంలో కొందరికి మానసిక రుగ్మతలు రావచ్చు పిల్లల్లో. అటువంటి సమయంలో మరి సైకాలజిస్ట్ కానీ, టీచర్లు కానీ, పెద్దలు కానీ, మతాధికారులతో కానీ మాట్లాడి తగు జాగ్రత్త తీసుకోవడం అనేటువంటిది చాలా ఉపయుక్తం. పిల్లల ముందు పేరెంట్స్ గొడవలు పడి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం కూడా మరి చేయకూడదు. పొదుపు నేర్పాలి, దుబారా తగ్గించాలి. ఫస్ట్ ర్యాంక్ సిండ్రోమ్లో పడకుండా పిల్లల్ని క్రీడాస్ఫూర్తిని పొందేలా చేయాలి. తోటి పిల్లలతో స్నేహబంధం పెంచేలాగా, పెంపొందేలా చూడాలి. అంటే స్పర్ధాయ వర్ధతే విద్య అంటూ ఉంటారు, కానీ ఆ స్పర్ధ అనేటువంటిది జలసీగా మారకూడదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ జలసీగా మారితే మరి చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేలా మనం గమనించాలి. ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచి అలవాటు చేయడం, ఫ్యాన్లు లైట్లు ఆఫ్ చేయడం, నీటిని పొదుపుగా వాడటం, మొక్కల్ని జంతువుల్ని పెంచడం, చెత్తను డస్ట్బిన్లో వేయడం, ఇంట్లో చిన్న చిన్న పనులు గుర్తించి చేసేలాగా అలవాటు చేయాలి పిల్లలకి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు ఆ పని చెప్పకుండా అన్ని వేళ్ళే చేస్తూ ఉంటారు. పిల్లలు నా విధంగా ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళలో ఒక వర్క్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వర్క్ యొక్క వాల్యూ తెలుస్తూ ఉంటుంది, ఒక హ్యాబిచువల్ అవుతూ ఉంటారు. ఇలా మంచి అలవాట్లను కూడా అలవాటు చేయడానికి ప్రయత్నించండి. టీవీ, సెల్ అతిగా చూస్తున్నప్పుడు తిట్టడం, వాటిని లాక్కోవడం కన్నా ఇప్పుడు చదువుతావా, 10 నిమిషాల తర్వాత చదువుతావా అని అడగడం ద్వారా, మీరు చాయిస్ ఇవ్వడం ద్వారా వాళ్ళ బ్రెయిన్ను ట్యూన్ చేయొచ్చు. ఇది బాగా ఒక అలవాటుగా మారాలి మీకు. అంతేగాని బలవంతంగా వాపు రా, టీవీ చూ, బాపే భోజనం చేయడానికి రా, ఇలా ఆర్డర్స్ వద్దు. వాళ్ళకి ఒక టార్గెట్ ఓరియంటెడ్గా కనుక వాళ్ళని చేయగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు గమనించగలుగుతూ ఉంటారు. అదేవిధంగా బర్త్డే పార్టీలకి ఆడంబరంగా చేసుకునేటువంటివి డబ్బులు కాదు, అలాంటివి కాదు, డబ్బులు కాదు, మీరు వెచ్చించేది సమయం ముఖ్యం. కొంతమంది చాలా ఆడంబరంగా చేయాలనుకుంటుంటారు, అంతా ఒక ఫాల్స్ ప్రెస్టీజ్కి పోయి సొసైటీలో పెద్ద గౌరవం కోసం పాకులాడుతుంటారు. అది కాదు ముఖ్యం. మీరు పిల్లలతో ఎంత సమయాన్ని వెచ్చించగలుగుతున్నారు, అక్కడ పిల్లవాడితో ఆనందంగా మెమరబుల్గా ఉండే విధంగా ఎలా ఉండగలుగుతున్నారు అనేటువంటిది ముఖ్యం. అక్కడ దాన్ని మీరు గుర్తించండి. అంతేకాకుండా మరి అబద్ధాలు ఎప్పుడూ కూడా మాట్లాడించొద్దు, చాలా ఇంపార్టెంట్. అబద్ధాలు మాట్లాడించడం అనేటువంటిది చేయొద్దు. పరిశుభ్రత నేర్పించండి. గోల్డ్ కటింగ్ చేసుకోవడం కానీ, బ్రష్ కానీ, స్నానం రెగ్యులర్గా చేయడం కానీ, ట్రాఫిక్ రూల్స్ నేర్పించడం కానీ, సైకిల్, బైక్, కారు, ఈత, వయసును బట్టి మీరు దగ్గర నుండి నేర్పించి, అమ్మ మా నాన్న మా పేరెంట్స్ నుండి నేను నేర్చుకున్నానేటువంటి ఫీలింగ్ మీ పిల్లలకి ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు వేరే మార్గాల ద్వారా నేర్చేసుకుంటారు, ప్రమాదాల బారిన పడతారు. అందుకని మీరే ఆ ఛాన్స్ని ఎందుకు తీసుకోకూడదు? మీ పిల్లలకి మీరు ఎందుకు ఆ యొక్క ఏజ్ ప్రకారం ఆ స్కిల్స్ని ఎందుకు మీరు దగ్గర నేర్పకూడదు? మీరు భయపడద్దు, ఖచ్చితంగా మీ యొక్క డైరెక్షన్లో వాళ్ళు మంచి మీకంటే ఎక్స్పర్ట్స్ అవుతారని గమనించండి. లేదా అలా చేయకపోతే మీ మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. పిల్లలకి మీకు మధ్యలో ఆ యొక్క గ్యాప్ కూడా, ఎమోషనల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇలాంటి వాటిని చాలా జాగ్రత్తగా మీరు గమనించి వాటిని ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా అతిగా దండించడం కానీ, శిక్షించడం కానీ, విమర్శించడం కానీ, పక్షపాతం చూపడం కానీ ఏమీ చేయకూడదు. కొంతమంది పెద్ద పిల్లలకి, చిన్నపిల్లలకి పక్షపాతం చూపించడం, అమ్మాయికి అబ్బాయికి పార్షియాలిటీ చూపించడం, ఒకళ్ళని తిట్టడం, ఒకళ్ళేమో మెచ్చుకోవడం, ఇలాగనేటువంటిది అసలు ఎట్టి పరిస్థితులు చేయకూడదు. అతిగా దండించడం అనేటువంటి చాలా ప్రమాదకరం. శిక్షించడం వల్ల భవిష్యత్తులో వాళ్ళ యొక్క పర్సనాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు మీరు మీ పిల్లవాడిని అతిగా తిట్టడం కానీ, అతిగా కొట్టడం కానీ చేశారో, ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ని మీరే చూస్తారు. అందుకని దాన్ని మినిమైజ్ చేస్తూ ఉండాలి. ఉద్యోగాల్లో మరి బిజీగా ఉండడం వల్ల మనకి చీటికి మాటికి అమ్మ నాన్నమ్మ ఇంటికి వెళ్ళడం వల్ల వారు గారాబంతో కొత్త సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
మీ యొక్క డైరెక్షన్ వదిలేసి మీ ఇద్దరు బిజీగా ఉన్నామని పిల్లల్ని అమ్మ నాన్నమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర నాన్నమ్మల దగ్గర వదిలేశారనుకోండి, అప్పుడు కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. వారి పెంపక విషయాల్లోనూ, వారితో ఉండే అటాచ్మెంట్స్లోనూ, మీతో ఉండే డిటాచ్మెంట్స్లోనూ, ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసేటువంటి సైకాలజిస్టులు మా దగ్గరికి చాలామంది ఇలాంటి కేసులు వస్తూ ఉంటాయి. ఆ ప్రభావం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది వాళ్ళని. తర్వాత పేరెంట్స్కి దగ్గర అవ్వలేక ఎమోషనల్ గ్యాప్ అనేటువంటిది కూడా వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, పిల్లల ముందు పేరెంట్స్ తిట్టుకున్నా కొట్టుకున్నా ఇద్దరికీ కూడా పిల్లలు దూరం అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇద్దరూ కూడా మీరు ఏదో దానివల్ల పెద్ద ప్రమాదం ఉండదేమని మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా ఒకరికొకరు తిట్టుకుంటూ ఉన్నా అది ఖచ్చితంగా పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తులో, వాళ్ళ యొక్క ఫ్యూచర్లో ఆ యొక్క థాట్స్ కానీ యాటిట్యూడ్స్ కానీ డెవలప్ అవ్వడానికి కారణమవుతూ ఉంటుంది. అంతేగాని కొంతమంది ఏం చేస్తుంటారంటే చంపేస్తాను, నరికేస్తాను, చీల్చేస్తాను అనేటువంటి మాటలు వాడుతూ ఉంటారు. ఈ పదాలను వాడకండి, అవి అసలు మీరు ఎప్పటికీ చేయలేరు. నిజంగా మీ పిల్లలు మీరు చంపలేరు, మీ పిల్లల్ని చీల్చలేరు, కానీ అలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పదాలను కూడా మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా గమనించండి, వాటిని అవాయిడ్ చేయండి. అంతేకాకుండా పిల్లలకు దెయ్యాలు భూతాల కథలు చెప్పడం, చీకటి గదుల్లో బంధించేయడం, పోలీసులు వచ్చాడు, బూచాడు వచ్చాడు అనే భయాలు కల్పించడం చాలామంది చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి మనం తెలియకుండానే ఇలాంటి కమాండ్స్ ఇచ్చేస్తూ ఉంటాం. అది చాలా జాగ్రత్తగా మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు పిల్లవాడి ముందు ఏ విధంగా మీ యొక్క మాటలు ఉంటున్నాయనేటువంటిది గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పిల్లలకు దయ్యాలు భూతాలు కథలు చెప్పేసి వాళ్ళని భయపెట్టేసి కంగారు పెట్టేసి ఏదో మన దారికి తెచ్చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చాలా తప్పు. చాలామంది ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి, ఇలాంటి మాటలు రాకూడదు వాళ్ళలో. అదేవిధంగా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఫంక్షన్స్కి, సినిమాలకి, పార్కులకి, ప్రార్థనా స్థలాలకి, బంధువులు స్నేహితులకి వెళ్ళి రావడం అలవాటు చేసుకోండి. అంతేగాని కమర్షియల్ జీవనం వద్దు. ఏదో కమర్షియల్కి వెళ్ళిపోవడం, షాపింగ్ మాల్కి వెళ్ళడం, కొంతే చేసుకోవడం ఇదొకటే కాదు కావాల్సింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన యొక్క అన్ని రిలేషన్స్ని కూడా చక్కగా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వండి, రిలేషన్స్ మెయింటైన్ చేయండి, సినిమాలు చూడండి, పార్కులకు వెళ్ళండి, ఒక ప్రార్థన మీకు నచ్చిన దైవం యొక్క గుడికి వెళ్తూ ఉండండి, బంధువుల ఇంటికి వెళ్ళండి, స్నేహితుల ఇంటికి వెళ్ళండి. అలా చేస్తూ ఉండడం వల్ల మంచి రిలేషన్స్, కమ్యూనికేషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే, మరికొన్ని స్కిల్స్తో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం, అంతవరకు సెలవు.